फ्रेंड्स वेलकम टू तेलुगु युवरैतु यूट्यूब चैनल मन पत्ति अधिक दिगुबड़ इच्चे टाप 5 पत्ति विత్తనాల గురించి తెలుసుకుందాం। टाप 5 पत्ति విత్తనాలు అనేవి బరువైన నేలకు మరియు అమృత్ ప్యాటర్న్ కి కరెక్ట్ గా సూటబుల్ అవుతాయి। అమృత్ ప్యాటర్న్ లో మనం ఏ విత్తనాలు పెట్టుకుంటే ఎకరానికి 30 క్వింటాల్ దిగుబడం తీయగలం అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం। అయితే ఈ పత్తి విత్తనాలు అనేవి మనకు భూమిలో సరైన ఆర్గానిక్ మ్యాటర్ ఉండి మన మొక్కని కనీసం 6 ఫీట్ల ఎత్తు వరకు పెంచగలిగినట్లయితే మాత్రమే మనకు 30 క్వింటాల పైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది। మనం ఆ భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి, అసలు ఈ భూమిని సిద్ధం చేసుకోకపోతే ఏమవుతుంది అన్న విషయాలు నేను ఖచ్చితంగా మన వీడియోలో తెలియజేస్తాను। మనకు రైతులు ఎంతసేపు నాకు దిగుబడి రావాలి అంటున్నారు తప్ప ఆ దిగుబడి రావడానికి రైతు ఎంతసేపు విత్తనాలనే పరిగెడుతున్నాడు। విత్తనాల్లో ఏముండదండి నన్ను అడిగితే విత్తనాల్లో ఏముంటది, ఒక 30% 20% రిజల్ట్ ఉంటుంది। కాకపోతే మనం సరైన నేల యాజమాన్యం, సరైన ఎరువుల యాజమాన్యం, సరైన ఫర్టిలైజర్స్ యాజమాన్యం చేసినట్లయితే మనకు ఖచ్చితంగా 100% రిజల్ట్ తీయగలుగుతాం। ఈ పెస్ట్ను తట్టుకోవడం, ఈ విల్ట్ను తట్టుకోవడం అనేది మన ఖచ్చితంగా నేలలోనే ఉంటుంది। ఈ సీడ్లో కొంత మాత్రం వరకే ఉంటుంది, ఒక 30% వరకే సీడ్ అనేది మనకు దిగుబడి తీయడానికి ఆస్కారం ఉంటుంది। మిగతా 70% వరకు మనలోనే ఉంటుంది, మనతోటే ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్క రైతు, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు మీ యొక్క నేల కార్బన్ శాతాన్ని ఖచ్చితంగా మీరు సాయిల్ టెస్ట్ చేయించుకోండి। ఈరోజు పేపర్లో వచ్చింది సాయిల్ టెస్ట్ ఎలా చేయాలి అని చెప్పేసి, మనం రైతు స్థాయిలో సాయిల్ టెస్ట్ ఎలా చేయాలనేది ఈరోజు పేపర్లో వచ్చింది। నేను ఆ పేపర్ కట్టి ఈ వీడియోలో ఇద్దామంటే కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను ఈ వీడియోలో ఇవ్వలేదు। మన టెలిగ్రామ్ ఛానల్లో మరియు మన వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను। ఆ ప్రకారం మీరు అమెజాన్లో ఒక 10 మంది రైతులు కలిపి తెప్పించుకుంటే ఒక 600 రూపాయలు ఉంటుంది బాక్స్ తెప్పించుకొని మీరు చేసుకోవచ్చు, లేదంటే నేను దాని మీద కూడా పూర్తి వీడియో చేస్తాను ఖచ్చితంగా ముందు కొంచెం నేను ఫ్రీ అయ్యాక చేస్తాను। కొద్దిగా పనుల ఒత్తిడి వల్ల నేను మీకోసం ఎంతో రిస్క్ తీసుకుని ఎంతో ఎఫర్ట్ పెట్టి నేను వీడియో చేస్తున్నాను। కాబట్టి నేను ప్రతి ఒక్క రైతును కోరుకునేది ఏంటంటే నా వీడియోని వీలైనంతగా షేర్ చేయండి। మీరు నాకు ఇచ్చే బహుమతి ఏముందంటే మీకోసం నేను కష్టపడుతున్నందుకు మీరు నా కోసం చేసే సహాయం ఏదన్నా ఉందంటే మీ తోటి రైతుకు షేర్ చేయండి। మన కాన్సెప్ట్, నన్ను నమ్మే రైతులకు నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా సాయిల్ మీద పెట్టండి। వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు సాయిల్ని సిద్ధం చేసుకోగలిగితే, నేలని సిద్ధం చేసుకోగలిగితే దిగుబడి 100% చేయగలుగుతాడు। మనం నేను రైతుకు చెప్పేది ఏంటంటే ఆర్గానిక్ అనేది వర్కౌట్ కాని ప్రాసెస్, కెమికల్ అనేది వర్కౌట్ కాని ప్రాసెస్. ఖచ్చితంగా మీరు వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ తోటి వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేలని ఆర్గానిక్తో పెంచండి, మొక్కని కెమికల్స్తో పెంచండి. సింపుల్ లాజిక్, పైన స్ప్రేయింగ్కి కెమికల్స్ వాడండి, కింద సాయిల్కి ఆర్గానిక్ మ్యాటర్ వాడండి. ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే పెరుగుతుందో అవి నేను చెప్తుంటాను, అవే వాడండి. కెమికల్స్ చాలా వరకు తగ్గిద్దాం, పెట్టుబడి తగ్గిచ్చే మనం ఎదుగుదానికి మనం ఒక మార్గాన్ని ఏర్పరచుకుందాం. ఈ విధానంలో కూడా మనం నేలని సిద్ధం చేసుకున్నా కూడా మనకు మంచి దిగుబడి విత్తనాలు కావాలి. ఈ అమృత్ ప్యాటర్న్ అనేదైనా సరే, మనం నల్లరేగడి భూములైనా బరువైన నేలలో అయినా సరే మనకు లాంగ్ డ్యూరేషన్ రావాలి. బౌల్ సైజ్ అంటే కాయ యొక్క సైజ్ అనేది పెద్దగా రావడానికి మనం ముందు ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇందులో బెస్ట్ ఆఫ్ సీడ్ ఏదంటే ఈ సంవత్సరం అయితే ఇంకొక చిన్న విషయం, ప్రతి సంవత్సరం బెస్ట్ సీడ్ అనేది ఎందుకు మారుతుందంటే వాళ్ళు తీసుకునే మదర్ క్యారెక్టర్ని బట్టి మనకు వచ్చే సంవత్సరం సీడ్ అనేది మారుతుంది. ఈ సంవత్సరం మనకు మార్కెట్లో హైలో ఉన్న సీడు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఉండదు. చాలా వరకు పత్తి విత్తనాల్లో మాత్రం కేవలం ప్రతి ఒక్క సీడు 2 సంవత్సరాలు మాత్రమే రాజ్యం వెళ్తుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత సీడ్ ఖచ్చితంగా పడిపోతుంది, 3వ సంవత్సరం వేరే సీడ్ మీద చెప్తున్నారు. ఇది మార్కెట్ స్ట్రాటజీ. ఈ మార్కెట్ స్ట్రాటజీని రైతు ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అప్పుడు ఖచ్చితంగా రైతు ఎదుగుతాడు. మీరు ఈ మార్కెట్ స్ట్రాటజీలకు పడిపోకుండా మీరు మీ సొంత అవగాహనతో, నా మెయిన్ కాన్సెప్ట్ రైతు అనే వ్యక్తి సొంతంగా అవగాహన ఏర్పరచుకోవాలి. ఎవరో చెప్పింది, నేను చెప్పింది కూడా మీరు నమ్మే స్థాయి ఉండొద్దు. మనం నాకు సలహా ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం ఒక కమ్యూనిటీ లాగా ముందుకు సాగుదాం. నేను ప్రతి ఒక్క రైతుకి అదే చెప్తున్నా, మన వాట్సాప్ గ్రూప్లో కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. టైం వచ్చినప్పుడు ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడాలి, ఎలా ఏర్పడాలి, ఒక ఎఫ్పిఓ లాగా మనం ఎలా ఏర్పడాలి అనేది ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను. ఆ విధానంగా పోదాం. నాకు ఈ యూట్యూబ్ పర్మనెంట్ కాదు, ఖచ్చితంగా మీ అందరితో కలిసి ఒక సరికొత్త విధానాన్ని మనం కొంత మన చేతనంతలో మనం చేసుకుంటూ పోదాం. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేను నేలని ఎలా సిద్ధం చేయాలన్న దాన్ని మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. విల్టుని రాకుండా కాపాడడం ఎలా, సేమ్ అలాగే మన నేలను సిద్ధం చేసుకోవాలి. ఇక విత్తనాల విషయానికి వచ్చినట్టయితే ఈ సంవత్సరం మార్కెట్లో టాప్లో ఉన్న సీడ్ ఏదైనా ఉందంటే అది US అగ్రి సీడ్స్ వారి 7067.
ఇది కాయ యొక్క బరువు వచ్చేసి 5 నుంచి 6 గ్రాముల వరకు ఉంటుంది. కాటన్ యొక్క బరువు ఇది 30 mm విడ్త్ ఉంటుంది ఒక దూది. ఇది కాయ సైజ్ కూడా వెయిట్ కూడా మనకు మనం సరైన న్యూట్రియన్ మేనేజ్మెంట్ చేసినట్లయితే కాయ వెయిట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మనకు పత్తి తీత కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇది అంత హార్డ్గా ఏమి ఉండదు, ఈజీగా ఉంటుంది. ఇది ఎకరానికి ఖచ్చితంగా మనకు 30 quintal పైనే దిగుబడి ఇస్తుంది అమృత్ ప్యాటర్న్లో. మనం ఈ నల్లరేగడి నేలలో వర్షాధారితంగా సాగు చేసినప్పుడు ఇది 15 నుంచి 16 quintal వరకు దిగుబడి ఇస్తుంది. ఇక మనము రెడ్ సైజ్లో మనకు మధ్యస్థ నేలల్లో కొంతవరకు 10 quintal 12 quintal దిగుబడి ఇస్తుంది. ఇక మనం తేలికపాటి నేలలో దీన్ని వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మనకు వర్షాలు కొంచెం అటు ఇటు అయినప్పుడు వర్షాధారంగా పండించినప్పుడు ఈ యుఎస్ అగ్రి సీడ్స్ వారి 7067 అనేది లేట్గా క్రాప్ వస్తుంది. కాబట్టి మనకు వర్షాలు ఏమైనా దెబ్బతీసినట్లయితే ఇది క్రాప్ రాదు, ప్లస్ ఇంకోటి కాయ అనేది ఏర్పడదు. కాయ మనకు పూత రావడం అనేది దీనిలో చాలా తక్కువ ఉన్నప్పటికీ ఇది ఇసుకపాటి నేలలో సెట్ అవ్వదు. ఇంకా ఇంట్లో దీనిలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చూసుకున్నట్లయితే ఇది కాయ అనేది రాలదు. ఖచ్చితంగా మనకు గూడరాల యొక్క పరిస్థితులు అనేది చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఇది కొంతవరకు మనకు అన్ని రకాల పేస్ట్ని తట్టుకుంటుంది. మొక్క ఎదుగుదల వచ్చేసి 6 feet వరకు పెరుగుతుంది. మనం ఈ ఆయిల్స్ వాడినట్లయితే 7 feet వరకు కూడా పెరిగిన రైతులు ఉన్నారు. ఫ్రెండ్స్, నేను ఒకటి మనకు మార్కెట్లో దొరికే పేర్లు చెప్పను. ఫేమస్ బ్రాండ్ ఆయిల్స్ని మనం ఎలా మన సొంతంగా తయారు చేసుకోవాలి అన్న వీడియోస్ కూడా నేను ముందు ముందు చేస్తాను. కావాల్సిన వాడు ఆ వీడియోలు చూడాలనుకున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అది నేను ముందు ముందు చేస్తాను ఖచ్చితంగా. ఇక ఈ యుఎస్ అగ్రి సీడ్స్ వారి 7067 అనేది మనకు హై ఈల్డ్ వస్తుంది, హెవీ హైట్ వస్తుంది, డ్యూరేషన్ కూడా లాంగ్ వస్తుంది. మీరు ఖచ్చితంగా డ్రిప్ వేసుకొని మనం అమృత్ ప్యాటర్న్లో సాగు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని సంవత్సరం వరకు కంటిన్యూషన్ చేసిన రైతులు కూడా ఉన్నారు. 10-11 నెలలు కంటిన్యూషన్లా చేసిన రైతులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఫస్ట్ ప్రయారిటీ యుఎస్ అగ్రి సీడ్స్ వారిది 7067 తీసుకోండి. మీ ఏరియాలో ఇంకా ఏదైనా బెస్ట్ సీడ్ ఉన్నట్లయితే దాన్ని కూడా ప్రిఫర్ చేసుకున్నా కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అది లాంగ్ డ్యూరేషన్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్యారెక్టర్స్ మాత్రం ఖచ్చితంగా పాటించండి. ఆ మొక్క అనేది లాంగ్ డ్యూరేషన్ అయి ఉండాలి, బిగ్ బౌల్ అయి ఉండాలి. బిగ్ బౌల్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. ఇక మనకు అది కొంతవరకు గూడరాలే స్వభావం అనేది తక్కువగా ఉండాలి. మనకు ఇందులో కాయలు ఎక్కువగా పడతాయి కాబట్టి మనకి ఏమాత్రం న్యూట్రియంట్ మేనేజ్మెంట్ తప్పినా కూడా గూడ రాలిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం పడ్డ ప్రతి ఒక్క పిందని, ప్రతి ఒక్క పువ్వుని పండుగ కన్వర్ట్ చేయగలిసినట్లయితే, సారీ పత్తిగా కన్వర్ట్ చేయగలిగినట్లయితే మనం ఖచ్చితమైన దిగుబడి తీస్తాం. ఇక రెండవ సీడ్స్ వచ్చేసి రాశి సీడ్స్ వారి 659. ఇది కూడా మనకు 5 నుంచి నేను చెప్పే ప్రతి ఒక్క సీడు ఒక 5 నుంచి 6 గ్రాములు 7 గ్రాముల వెయిట్ వస్తుంది ఖచ్చితంగా. ఇక దీని యొక్క పింజ పొడవు కూడా చాలా బాగా ఉంటుంది. ఇది కూడా 6 feet హైట్ పెరుగుతుంది. ఇందులో ఇంకా ఈ మిగతా సీడ్స్తో పోల్చుకుంటే ఇది పత్తి తీయడం అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో తద్వారా కూలీల ఖర్చు అనేది కొంతవరకు తగ్గుతుంది. అయితే మనకి చిన్న లాజిక్ ఏంటంటే, కంపెనీ వాళ్ళు మనకు కూలీల ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారు, కానీ మనం ఎక్కడైనా సరే ఏ పత్తి అయినా సరే మనం క్వింటాల్ లెక్కిస్తాము, కిలో లెక్కిస్తాము లేబర్కి. సో మనకు లేబర్ అనేది లేబర్ వైజ్గా తీసుకున్నప్పుడు మాత్రమే కూలీల ఖర్చు తగ్గుతుంది. ఈ క్వింటాల్ లాగా ఇచ్చినప్పుడు చిన్న లాజిక్ను కూడా గుర్తుంచుకుని, రైతు ఎప్పుడైనా లాజికల్గా ఆలోచించగలుగుతాడో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఒకరోజు. సో నేను అదే చెప్తున్నాను, ఈ కూలీల ఖర్చు తగ్గుతుంది అనేది కంపెనీ వాళ్ళ స్టాటిస్టిక్స్. కాబట్టి కూలీల ఖర్చు అనేది మనకి ఎప్పుడైనా సమానంగా ఉంటుంది. ఇంకా పత్తి తీయడం అనేది మాత్రం కొంతవరకు ఈజీగా ఉంటుంది. మనకు లేబర్ కూడా పెద్ద ఇబ్బంది ఉండకుండా మంచిగా కూల్గా ఉంటుంది. ఇక మూడవది వచ్చేసి నోజీ వీడి సీడ్స్ వారి నవనీత్. ఈ నవనీత్ కూడా మనకు లాంగ్ డ్యూరేషన్ క్రాప్, బిగ్ బౌల్. ఇది కూడా మనకు కొంతవరకు అన్ని రకాల పేస్ట్ని తట్టుకుంటుంది. అయితే ఫ్రెండ్స్, మీరు పేస్ట్ని తట్టుకుంటుందని రవీంద్రరెడ్డి చెప్పాడని చెప్పేసి మీరు చిన్న అపోహలో పడకండి. ఎప్పుడైనా సరే నేలలో సరైన ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు మాత్రమే పేస్ట్ తట్టుకుంటుంది. మన దగ్గర కరోనా వచ్చినప్పుడు, మన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు మనకు కరోనా ఎలాగైతే రాలేదో సేమ్ టు సేమ్ అలాగే మీకు మొక్క భూమిలో బలం ఉన్నప్పుడు, మొక్కలో రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు మొక్కకు వైరస్ కానీ మనకు ఎటువంటి రోగాలు కానీ విల్ట్ కానీ రాదు. విల్ట్ అనేది మాత్రం కొంతవరకు నేల వల్ల వస్తుంది. ఆ నేలని సిద్ధం చేసుకున్నట్లయితే ఆ విల్ట్ కూడా రాదు. నేను అదే చెప్తున్నాను, నేను కరోనా టైంలో చాలామంది వెంబడి తిరిగినా అయినా కూడా కరోనా కొంతవరకు నాకు ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల, నేను నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల నాకైతే కరోనా రాదు. సేమ్ టు సేమ్ అలాగే మీరు మొక్కకు ఇమ్యూనిటీని పెంచగలిగినట్లయితే, ఖచ్చితంగా ఆర్గానిక్ మ్యాటర్ ఇవ్వగలిగినట్లయితే మీకు 100% మొక్క అనేది ఖచ్చితంగా అన్ని రకాల పేస్ట్ని తట్టుకుంటుంది. ఇక టాపిక్ 3 నవనీత్ సీడ్ గురించి తెలుసుకున్నాం. నవనీత్ ఇది కూడా బిగ్ బౌల్. మనకి ఇది నల్లరేగల్లో ఖచ్చితంగా 15 నుంచి 16 quintal దిగుబడి ఖచ్చితంగా ఇస్తుంది.
మనకు వాటర్ సోర్సెస్ ఉన్నట్లయితే, డ్రిప్ ద్వారా సాగు చేసినట్లయితే నల్లరేగడి భూమిలో ఇదే నవనీత సీడు 20 క్వింటాల దిగుబడి తీసిన రైతులు కూడా ఉన్నారు. ఇక ఈ అమృత్ ప్యాటర్న్లో వచ్చేసే ఇది కూడా 30+ ఇస్తుంది దిగుబడి. ఇక నాలుగో సీడ్ వచ్చేసి అంటే నెంబర్ వైజ్ ఏం తీసుకోకండి, 5 సీడ్స్ బెస్టే, అన్ని నెంబర్ 1 గ్రేడెడే. కాకపోతే నేను సీక్వెన్స్లో చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక నాలుగోది వచ్చేసి మనకు మహికో వల్ల జంగి. ఈ జంగి సీడ్ కూడా మనకు 5 నుంచి 6 గ్రాములు 7 గ్రాముల వెయిట్ కూడా వస్తుంది. ఈ జంగి సీడ్ అనేది కొంతవరకు వెయిట్ వస్తుంది, గింజలో పలుకు శాతం ఎక్కువగా ఉండి ఇది పత్తి తక్కువ వచ్చినప్పటికీ గింజ సైజ్ అనేది బాగుంటుంది. ఇది కూడా పికింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా మొక్క 6 ఫీట్ల వరకు పెరుగుతుంది. మెయిన్ మీరు ఫస్ట్ 3 నెలలు మొక్కను పెంచడానికి ట్రై చేయండి. 9 నెలల్లో మొక్క ఆల్మోస్ట్ అలా ఒక 3 ఫీట్ల హెడ్ పెంచగలిగినట్లయితే మీరు అధిక దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది. మొదట్లో వచ్చిన పూతని పిందని తీసేయండి. ఖచ్చితంగా దాని పూతా పింద రానియకుండా జాగ్రత్త పడండి. మొక్కను కొంత హైట్ పెరిగిన తర్వాత మనకు 4 ఫీట్ నుంచి 5 ఫీట్ల బయట పెరిగిన తర్వాత మనకు ఆల్రెడీ అమృత్ ప్యాటర్న్లో మేనేజ్మెంట్ ఎలా చేయాలన్నది వీడియో మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు నా ఛానల్లోకి వచ్చినట్లయితే నా ఛానల్లో పాత వీడియోస్ కూడా చూడండి. అందులో బెస్ట్ ఆఫ్ ది కంటెంట్, నేను నా సొంత అనుభవాలతోటి నేను తెలుసుకున్న విషయాలన్నీ నేను ఒక కంటెంట్ లాగా రాసి ఖచ్చితంగా అవి ఇంకా చాలా బెటర్గా చేశానని నా నమ్మకం. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కాబట్టి అవి చాలా బాగుంటాయి. ఒకసారి ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి మన ఛానల్లో. నేను ప్రతి ఒక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వలేను కాబట్టి మీరు కూడా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా. ఈ మైకో వల్ల జంగి కూడా మనకు వెయిట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇక 5వ సీడ్ వచ్చేసి వేదావారి సదానంద్ గోల్డ్. ఇది సదానంద్ కాదండి, సదానంద్ గోల్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్గా సదానంద్ వేరు, సదానంద్ గోల్డ్ వేరు. ఈ సదానంద్ గోల్డ్ కూడా మనకు బరువైన నేలలో మంచి దిగుబడి వస్తుంది. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే తేలికపాటి నేలలో కూడా పండుతుంది ఈ సదానంద్ గోల్డ్ అనేది. మనకు ఈ సదానంద్ అనేది మనం ఖచ్చితంగా బరువైన నేలలో ఈ అమృత్ ప్యాటర్న్లు వేసుకోవడం వల్ల మనకు అధిక దిగుబడులు వస్తాయి. కాయ సైజ్ కూడా బాగుంటుంది. ఇది కూడా పికింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ మన రాశి 6/9 లాగా ఇది కూడా పికింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కాయ అనేది అంత ఒకేసారి దిగుబడి వస్తుంది, ఇది కూడా బాగుంటుంది. ఈ 5 రకాల సీడ్స్లో మీరు ఏదైనా సరే మీ ప్రాంతానికి తగ్గట్టు ఏదో ఒక సీడ్ వేసుకున్నట్లయితే మీరు అమృత్ ప్యాటర్న్లో పత్తి మీకు నీటి సౌకర్యం ఉన్నట్లయితే అమృత్ ప్యాటర్న్లో మీరు భూమిని సిద్ధం చేసుకొని ఖచ్చితంగా చాలా ఎఫర్ట్ పెట్టి మీరు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా 4 ఎకరాల్లో తీసే దిగుబడి 1 ఎకరంలో తీయగలుగుతారు, ఖచ్చితంగా తీయగలుగుతారు. దాంట్లో అయితే ఎటువంటి డోకా లేదు. కాకపోతే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది, నీరు కూడా ఎక్కువ అవసరం అవుతుంది. మీకు ఇంకా పెట్టుబడి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ వస్తుందండి, నేను ఒకటి చెప్తున్నాను. మీరు సొంతంగా వ్యవసాయం చేసుకున్నట్లయితే మీకు పెట్టుబడి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది అనేది అపోహ మాత్రమే. పెట్టుబడి రాదు, కాకపోతే శ్రమ పెరుగుతుంది. మనకు స్టేకింగ్ కట్టాల్సి వస్తుంది. 4 ఎకరాలలో మనకు కూలీలో పెట్టినప్పుడు ఎకరంలో స్టేకింగ్ పెట్టినప్పుడు సేమే వస్తుంది. సో కొంతవరకు నేను నెక్స్ట్ ఇయర్ మల్చింగ్లో కూడా ట్రై చేద్దామని చూస్తున్నాను. పత్తి చూస్తాను, మేబీ నేను పర్ఫెక్ట్గా చెప్పలేను, చేయాలనే ఆలోచన మాత్రం ఉంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది తెలియదు నాకు, నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు, చేస్తాను ఖచ్చితంగా. ఈ 5 రకాల సీడ్స్ వాడి ఖచ్చితంగా రైతు అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటాను. ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూసినట్లయితే చివరి వరకు చూడండి. నాదే కాదు, ఎవరి వీడియో అయినా సరే మీరు ఓపెన్ చేశారంటే చివరి వరకు చూడండి. ఎందుకంటే చెప్పే అతను ఎక్కడో ఒక దగ్గర ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాడు, ఫస్ట్లో చెప్పాడు. ఈ దయచేసి చివరి వరకు చూడండి. మీరు మధ్య మధ్యలో చూసి సొంత నిర్ణయాలు తీసుకొని దాని మీద అవగాహన ఏర్పరచుకోకుండా మీరు ఇబ్బందులు పడద్దు. అయితే ఇంకా నేను ప్రతి ఒక్క రైతుకు చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా వ్యవసాయంలో కోట్లు ఆశించైతే వ్యవసాయంలోకి రావద్దు. ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఒక 90% వరకు ఫేక్ న్యూసే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మెయిన్ ఆఫ్ కంటెంట్ మనకి ఎంతవరకు స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరు దయచేసి ఫేక్ న్యూస్ని నమ్మకండి. ఏదైనా సరే ఒక అరెకరాతో మొదలు పెట్టండి. ఖచ్చితంగా నేను చెప్పేది వ్యవసాయం చేయాలంటే ప్రతి ఒక్క రైతు జాబులు గీబులు వదిలేసి రావద్దు. మీరు పేపర్లో చూడండి ఒకసారి, ఈరోజు మనకు సాఫ్ట్వేర్ జాబు వదిలేసి వచ్చేసి కోట్లు సంపాదిస్తున్న రైతుని పేపర్ ఇచ్చి తెల్లారేమ్మటే మనకు అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేస్తున్నారు. నేను ఇది ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా ఒక్క వీడియో ఒకసారే చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వ్యవసాయంలోకి వస్తున్నట్లయితే 1 సంవత్సరం ఈ జాబ్ చేసుకుంటూ కొంత వ్యవసాయం చేసుకొని ఇందులో కష్ట నష్టాలు లాభ నష్టాలు అన్ని తనివి తీరా చూసాకే వ్యవసాయంలోకి రమ్మని చెప్పండి. దయచేసి ఇంకొక ప్రాణం మనం వ్యవసాయంలో పోవద్దని మనందరం కృషి చేద్దాం. ఈ యొక్క చిన్న విన్నపాన్ని ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకోండి. తోటి రైతు బాగు కోసం పోరాడండి. ఖచ్చితంగా ఒకరోజు మనకంటూ మంచి రోజులు వస్తాయి. రైతు ఖచ్చితంగా రాజులా నిలబడే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.